हेलो అండి, ఈ వీడియోలో ఒక టూ సారీస్ బ్లౌజెస్ ఎట్లా డిజైన్ చేశానో చూపిస్తాను. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ సారీ అండి. దీనికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది, కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇది ఓపెన్ చేస్తే ఇది పౌటన్స్ వచ్చేసి ఇట్లాగా సింపుల్గానే ఇచ్చాడండి. ఇది ఇది పౌటన్స్ ఇట్లా వచ్చింది. ఇది బార్డర్ చాలా పెద్దగా ఉందండి. పొడుగ్గా ఉన్న వాళ్ళకైతే ఈ సారీ చాలా బాగా సూట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి పెద్ద బార్డర్ అండి. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ప్లెయిన్ గానే ఇచ్చాడండి బ్లౌజ్. మనకి కటచింగి దగ్గర కాస్త ఆరెంజ్ కలర్ పీస్ ఒకటి వచ్చింది, దాంతో టాజల్స్ ప్రిపేర్ చేశానండి. సో మనకి ఈ సారీలో పెద్ద బార్డర్ లాగా వచ్చింది కదా, అది కాస్త బార్డర్ తగ్గించి హ్యాండ్స్కి డిజైన్ చేశాను. మీకు అది బ్లౌజ్ ఎట్లా డిజైన్ చేశానో చూపిస్తానండి. ఫైనల్గా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైన్ చేశాను. నేను గ్రీన్ కలర్ లేస్ యూజ్ చేశానండి. ఇది డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేటట్టు చూసుకున్నాను. మిడిల్లో ఒక ప్యాచ్ ఇచ్చేసి ఇట్లాగా హైలైట్ చేశానండి, పైపింగ్ గోల్డ్ కలర్ పైపింగ్ యూజ్ చేసి. సో మనకి ఫైనల్గా బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, ఇక్కడ లైట్ గ్రీన్ అంటే ఈ రెండు ఇట్లా డార్క్ గ్రీను డార్క్ దగ్గర లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేటట్టు ఆ మిడిల్ అంతా కూడా పైపింగ్ ఇచ్చేసి బార్డర్ యాడ్ చేసినట్టుగా సెట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి టాజిల్స్ అండి. ఇవి ఈ స్టిచ్చింగ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చింది. చూడటానికి డీసెంట్గా ఉంటుందండి బ్లౌజెస్ ఇట్లా డిజైన్ చేసుకుంటే. మీరు ఎక్కువ గాడీగా మల్టీ కలర్ కాంబినేషన్స్ వాడకుండా ఫ్రంట్ వచ్చేసి త్రీ టక్స్ ప్యాటర్న్ ఇచ్చానండి. ఇది 33 సైజ్ వాళ్ళదండి ఈ బ్లౌజ్. ఇది వచ్చేసి టాజల్స్. సో ఫైనల్గా మనకి సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి వేరొక సారీ చూద్దామండి. ఈ సారీ వచ్చేసి గోల్డ్ అండ్ పాల్పెట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాడండి ఈ సారీ. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే బార్డర్ అంతా ఈ పాల్పెట్ కలర్ కాంబినేషన్ ఎక్కువ హైలైట్ చేశాడు. అండ్ యాంటిక్ చిన్న చిన్న బుటీస్ అన్నీ కూడా యాంటిక్ థ్రెడ్తో ఇచ్చాడండి. ఇది వచ్చేసి పౌటంచు ఇట్లా వచ్చింది. సారీ ఒక మనకి అంటే స్టెప్స్ పెట్టుకునేంత వరకు కూడా మనకి ఈ ఫుల్గా ఇచ్చాడండి వర్క్. తర్వాత నుంచి నీ వరకు ఇచ్చాడు వర్క్ అంతా కూడా. ఇట్లాగా చూడటానికి చాలా డీసెంట్గా ఉందండి ఈ సారీ వచ్చేసి. దీనికి బ్లౌజ్ వచ్చేసి కాస్త ఈ ఇలా ఇచ్చాడు బ్లౌజ్ పాలపెట్టె కలర్లో. ఇది స్క్రీన్ మీద బ్లూ కలర్లో కనిపిస్తుంది కానీ పాలపెట్టె కలర్ అండి ఎగ్జాక్ట్గా. దీనికి గోల్డ్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసి బ్లౌజ్ డిజైన్ చేశాను. సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. లేస్ ఒకటి యూజ్ చేశాను పాలపెట్టె కలరు. ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. బ్యాక్ పార్ట్ వచ్చేసి దీనికి స్టిచ్చింగ్ వీడియో లింక్ వచ్చేసి మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. మీకు అవసరమైతే మిడిల్లో ఒక ప్యాచ్ యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. త్రీ టక్స్ ప్యాటర్న్ ఇచ్చాను. ఇది 39 సైజ్ వాళ్ళదండి ఈ బ్లౌజ్. సో ఫైనల్గా మనకి సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైన్ చేశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయభారతి డిజైన్స్.